ఓం శ్రీ గురుభ్యో నమ కాంతికిరణాలు ఛానల్ ద్వారా కుంపెల్ల శకుంతులైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులపైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేసుకుంటున్నాను ఈ కాంతికిరణాలు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ముందుకు నడిపించవలసినదిగా తెలియచేసుకుంటున్నాను మంచి మంచి విషయాలన్నీ కూడా భగవంతుని విషయాలు విలువలతో కూడిన విషయాలని కూడా ఈ యొక్క కాంతి కృణాలు ఛానల్లో పొందుపరచడం జరుగుతోంది ఈ మహాత్ములు చెప్పినటువంటి మంచి విషయాలను కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ సేకరించుకొని నేను భగవంతుడి గురించి చె చెప్తున్నా అనే ఒక సంతోషంతో మంచి విషయాలు చెప్తున్నా అనేటటువంటి ఒక సంతోషంతో ఈ ఛానల్ని ఈ విధంగా నేను నిర్వహించుకుంటూ ముందరికి నడుస్తున్నాను మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా తెలియచేసుకుంటున్నాను అయితే మనం నిన్ననే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాము నేను కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు ఒక ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయురాలుగా నేను కూడా పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా పనిచేసి ఇప్పుడు నేను విశ్రాంతి పొందుతున్నాను అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలని మేము ముందర పొందుపరుచుకోవాలని నేను అభిలషిస్తున్నాను ఈ విషయాలని కూడా మేము ముందర పొందుపరుస్తున్నాను అందరికీ తెలిసినప్పటికీ అయినా కూడా కొత్తగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారో వారందరూ కూడా ఇటువంటి విషయాలని కూడా మళ్ళీ మీకు తెలియకపోయినా కూడా మళ్ళీ ఒక మాస ఒక మారు ఎవరైనా చెప్తే వింటే మనకేమవుతుంది ఒకసారి అయ్యో నిజమే కదా ఇది ఎంతో బాగుంది ఈ విధంగా మనం ఈ విధంగా నడుచుకుందాము మనలో మార్పు తెచ్చుకుందాము అనేటువంటి ఒక స్మరణకు స్ప స్ఫురణ కూడా మనం మన మనసులో మెదులుతూ ఉంటుంది అందుకోసమని కొన్ని విషయాల్ని ఈ సందర్భంగా మీ ముందర నేను పొందుపరుచుకుంటున్నాను గురుర్ బ్రహ్మ గురుణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిన్ననే మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని చక్కగా అన్ని అన్ని చోట్ల కూడా మనం నిర్వహించుకున్నాము అయితే ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా అధ్యయనానికి దగ్గరగా ఉండాలి అంటే ఏమిటి నిరంతరం ఉపాధ్యాయుడు అధ్యయనం చేస్తూనే ఉండాలి కొత్త విషయాల్ని తెలుసుకోవాలి ఒకవేళ పాఠశాలలో బోధించడానికి వెళ్తూ ఉంటే తాను తనకి ఈరోజు చెప్పేటటువంటి ఏదైతే ఉందో ఒకసారి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క పాఠాన్ని మరి ఒక మారు తాను చూసుకుని అప్పుడు తను కనుక ఆ యొక్క ఆ యొక్క తరగతి గదిలో కనుక తాను ప్రవేశిస్తే అప్పుడు చక్కగా విద్యార్థులకి ఆ ఉపాధ్యాయుడు ఇంకా చక్కగా ఆ దానిలోని విశేషాలని కూడా విద్యార్థులకి తెలియచేయగలడు అని నేను ఇక్కడ మనవి చేసుకుంటున్నాను అయితే మనం నిరంతరం ఉపాధ్యాయులం మనం నిరంతరము కూడా ఒక విద్యార్థికి బోధన సల్పాలంటే మనం నేర్చుకుని తర్వాత వారికి చెప్పాలి అది కాకుండా శిష్యుడు కూడా అదే విధంగా శిష్యులకి కూడా అదే విధంగా ఏ విధంగా ఉపాధ్యాయుడు బోధించాలి ప్రేమతోటి బోధించాలి ఓర్పుతోటి చెప్పాలి విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ మనం విద్యని విద్యార్థులకు అందించ అందిస్తూ ఉండాలి అయితే మనం ఉపాధ్యాయులం మనకందరికీ తెలుసు చాలా తక్కువ జీతాలతోటి వేతనాలతోటి చాలామంది అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు కాకపోతే ఇది మట్టుకు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక జీతం కోసమో కాలక్షేపం కోసమో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టకూడదు ఒకవేళ ఆ విధంగా చేపట్టినప్పటికి కూడా ఒక అవసరం బట్టి ఆ విధంగా చేపట్టినప్పటికి కూడా మన వృత్తిలో ప్రవేశించగానే మన ప్రవృత్తిని మార్చుకుని మనం ఆ విద్యకి చక్కటి మనం గౌరవాన్నిస్తూ అది ఒక విద్య అంటే సరస్వతి స్వరూపం శారదాదేవి స్వరూపం అందుకోసమని ఆ యొక్క విద్యకి ఎంతో గౌరవ గౌరవాన్నిస్తూ మనం మనం అది ఎంతో ఉన్నతమైనదని తెలుసుకుంటూ దానివల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని తెలుసుకుంటూ ఈ విధంగా ఎంతో గర్వంతో అటువంటి వృత్తిలోకి మనం ప్రవేశించాలని నేను ఇక్కడ మనవి చేసుకుంటున్నాను అది కాకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రాపంచిక విద్యతోటే విద్యతో ఆధ్యాత్మిక విద్య కూడా వారికి బోధిస్తూ ఉండాలి అక్కడక్కడ ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ పాఠాన్ని అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏమైనా కానీ ప్రాపంచిక విద్యను చెప్తూ కూడా కొంత ఎక్కడైనా వీలుంటే ఆధ్యాత్మిక విద్యలు మన యొక్క మానవతా విలువలు నైతిక విలువలు ఇటువంటివన్నీ కూడా అక్కడక్కడ చూపించి ఒక ఉపాధ్యాయుడు చక్కగా విద్యార్థులకు అందించవలసిన అవసరం ఈ రోజుల్లో చాలా ఉంది అందుకోసమే మన సంస్కృతి సంప్రదాయాలు నిలబడాలంటే కూడా ఇవన్నీ కూడా చాలా అవసరము ఎక్కడ అవసరమో అక్కడ ఆ విధంగా ఒక ఉపాధ్యాయుడు తెలివిగా తాను తెలుసుకుని వారికి బోధిస్తూ ఉంటే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు తాను తాను పొంద అంటే తాను ఏదైనా కూడా చక్కటి విద్యార్థిని చక్కగా తయారు చేయగలడు ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుడు చక్కటి విద్యార్థిని తయారు చేస్తాడో అతని ఆనందానికి కూడా అవధిలు ఉండవు అనే విషయాన్ని ఇక్కడ నేను మనవి చేసుకుంటున్నాను అయితే ఇది పొట్టకూటికే కాదు మనిషిని మనీషిగా ఎదిగే విధంగా గదుల్లో బోధన జరగాలి అది కాకుండా గురు శిష్యుల మధ్య సంబంధం కూడా గౌరవప్రదంగా ప్రేమపూర్వకంగా ఉండాలి ఆ సంబంధాలన్నీ కూడా మనకందరికీ తెలుసు మనం ఎన్నెన్నో మంత్రాలు వేదాల్లో ఉన్నాయి సహనావతూ సహనోభునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని ఈ యొక్క శ్లోకంలో వేదాల్లో గురు శిష్యుల సంబంధం గురించి చక్కగా వివరించారు ఆ విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు చెప్పటం లేదు కానీ దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే వీరిద్దరి మధ్య చక్కటి చక్కటి ప్రే గౌరవప్రదమైనటువంటిది ప్రేమపూర్వకమైనటువంటిది అరమరిక లేకుండా సంబంధాలు ఉండాలి గురువు శిష్యుని యొక్క మంచిని కోరాలి శిష్యులు కూడా ఆ విధంగానే గురువు యొక్క మంచిని కోరుతూ ఆయనలో ఉన్నటువంటి ఏ విద్య ఉందో శిష్యులు కూడా చక్కగా కష్టపడి తాము తాము అర్థం చేసుకుంటూ ముందరికి నడుస్తే కనుక తప్పకుండా ఇద్దరు కూడా గురువు చక్కని శిష్యుల్ని తీర్చిదిద్దగలడు శిష్యుడు కూడా మంచి విద్యతోటి తన విద్యాభ్యాసం అవ్వగానే చక్కగా ఆ యొక్క విశ్వ విశ్వవిద్యాలయం నుంచి చక్కగా తాను బయటికి రాగలన్నమాట అంటే మంచి విద్యార్థిగా ఆయన చక్కటి చక్కటి ఇదితోటి ఆయన ఈ యొక్క శిష్యుడు తయారవ్వగలడు అవసరమైనప్పుడు శిష్యుని మందరించాలంటే మందరి మందరిస్తూ కూడా ఉండాలి గురువులు కాకపోతే అస్తమాను భయపెట్టో కొట్టో అసమాను తిడితే కూడా విద్యార్థులు వారికి విద్య వైపు ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంది ఈ విషయం తెలుసుకోవాలి కొన్ని కొన్ని పాఠశాలల్లో నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తారు ఏదో పిల్లాడు చదవాలనో ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా నేను చూస్తూ ఉంటాను పిల్లాడు బాగా చదివేయాలనో ఎప్పుడు తొమ్మి వందకు వంద మార్కులు రావాలనో ఇలా ఈ విధంగా ఒకరితో ఒకరి కంపేర్ చేస్తూ వాళ్ళని అస్తమాను భయపెట్టడము కొట్టడము తిట్టడము ఈ విధంగా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది విద్యార్ లో ఉన్నటువంటి విద్య వైపు వారికి ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంది అది కాకుండా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటు తల్లిదండ్రులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ ఆ యొక్క విద్యార్థికి దేంట్లో ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ విధంగా కూడా ఉన్నతమైన విద్యలు వారికి బోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకేదో ఇష్టమనో తల్లిదండ్రులు ఏదో అని ఆ పిల్లల్ని కనుక దాంట్లో ప్రవేశపెడితే ప్రవేశపెడితే ఆ పిల్లలు ఆ యొక్క వాటిలో సరిగా రాణించలేరు అందుకోసమే మనకి ఉన్న మనకి ఏది ఇష్టమో కాదు ఆ పిల్లలకి వైపు కూడా మనం చూసి వారికి దేంట్లో చక్కటి వాళ్ళు రాణించగలరో తెలుసుకుని చిన్నప్పటి నుంచి కూడా ఎందుకోసం అంటే విద్యార్థులకి దగ్గరగా మెలిగేవారు తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులే ఎక్కువసేపు చిన్నప్పుడంతా తల్లిదండ్రులతో ఉంటారు తర్వాత ఎక్కువసేపు వాళ్ళు వి విద్యా విద్యాలయంలో ఈ విధంగా పాఠశాలలో వారు విద్య ఈ యొక్క గురువుల దగ్గరే వాళ్ళు ఉపాధ్యాయుల దగ్గరే వారు దగ్గరగా వారు మసులుతూ ఉంటారు అందుకని ఉపాధ్యాయులకు కూడా విద్యార్థుల సంగతి చాలా తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే కనుక ఉపాధ్యాయుడు చక్కగా ఒక గురువుగానే కాకుండా ఎంతసేపు వాడిని భయపెట్టడమో కొట్టడమో తిట్టడమో చేస్తే విద్యార్థులు వాడికి ఉన్నటువంటి ఆసక్తి విద్య వైపు తగ్గిపోతుంది అనే విషయాన్ని కూడా మన ఉపాధ్యాయులందరూ తెలుసుకోవాలి కానీ అవసరమైనప్పుడు మటుకు తప్పకుండా మందలించాలి ఒక స్నేహితుడిగా అమ్మగా చెప్పాలి మంచి మాటలతో కథలతో వారి దృష్టిని విద్య వైపు మళ్లించాలి మన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి మంచి మంచి సన్నివేశాలు ప్రఖ్యాతమైన వారి జీవితంలోని విశేషాలను కూడా వారికి చెప్తూ ఆ విధంగా వారికి విద్యలో వారికి మంచి ఆసక్తి కలిగేటట్టుగా చేయాలి అది కాకుండా ముందరగా విద్యార్థి దశలో ముందర పాఠశాలలో జరిగే విద్య చాలా అవసరం ముందర ఒకటో తరగతి నుంచి వారు పాఠశాల నుంచి బయటకు వచ్చే వరకు అక్కడే వాడు చాలా విషయాలు నేర్చుకోవాలి అక్కడే వాడు చాలా విషయాలు నేర్చుకోవాలి తర్వాత వారు తర్వాత చదువు చదువుతారు ఇంకా చదువుతారు ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అదంతా కూడా ముందర జరిగేటటువంటి ఒకటో తరగతి నుంచి పదో తరగతి తరో పదో తరగతి వరకు చెప్పే విద్య మటుకు అది అతి ఉపాధ్యాయుడు చక్కగా తాను కృషి చేసి కష్టపడి తాను తెలుసుకున్నప్పుడు ఈ విద్యార్థులకి పాఠ్యాంశాలను అందించాలి అని మన విధంగా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం చెప్పుకోవాలి దానికి తగ్గట్టుగా గురువులందరూ కూడా చాలా శ్రమ చేయాలి కృషి చేయాలి అక్కడక్కడ అవసరమైతే కనుక పిల్లల్ని అప్పుడప్పుడు నవ్విస్తూ ఉండాలి ఆ విధంగా కూడా చేస్తూ వారు ఈ విధంగా విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఓ ఎంతసేపు ఉపాధ్యాయుల గురించే చెప్తున్నారే మరి విద్యార్థి సంగతి ఏమిటంటే విద్యార్థి మించి నాలుగు రెట్లు శ్రమ చేయాలి కృషి చేయాలి ఉపాధ్యాయుడు చెప్ప చెప్పడంతో ఆ యొక్క పాఠ పాఠ్యాంశం ముగిసినట్టు కాదు అక్కడ జస్ట్ ఉపాధ్యాయుడు వివరిస్తాడు చెప్తాడు అప్పుడు విద్యార్థి యొక్క తన యొక్క విద్యార్థి తను అప్పుడు ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు చెప్పినట్టు విషయాల్ని కూడా నాలుగు రెట్లు ఇంకా శ్రమపడి ఇంకా ఇంకా తెలుసుకుని తాను ఎక్కువ కృషి చేయాలి అప్పుడే విద్యార్థి కూడా మంచి విద్యార్థి కింద తీర్చిదిద్దపడతాడనమాట వెనక అది కాకుండా గురువులు కూడా వెనకపడిన విద్యార్థుల్ని ఎవగించుకోకూడదు అలాంటి వారికి ఇంకా ఎక్కువ శ్రమతో ఓర్పుతో బోధన చేయాలి ఇది మనం చాలా సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కొంతమంది విద్యార్థులు చదువుల వెనక చాలామంది కొంతమంది చాలామంది విద్యార్థులు చదువులో వెనకపడిపోతారు ఎందుకోసం అంటే వాళ్ళకి ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చదువుకోక చేయక వాళ్ళకి చాలా విషయాలు తెలియవు ఈ ట్యూషన్స్కి పంపిస్తారు అక్కడ ట్యూషన్స్ పంపించినా కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఏదో అలా చెప్పేవంటే చెప్పేవని వాళ్ళని పంపించేస్తారు అంత చాలా మంది విద్యార్థులకు ఏమవుతుందంటే సరైన విద్య అందటం లేదు పాఠశాలలో సరైన విద్య అందటం లేదు ట్యూషన్స్కి వెళ్ళినా కూడా అక్కడ సరిగ్గా వాళ్ళకి వాళ్ళకి సరి అయిన విద్య అందటం లేదు ఎంతసేపు వాళ్ళకి ఒక బట్టి బట్టీ పెట్టే అంటే బట్టీ పట్టి ఆ యొక్క ప్రశ్నలు జవాబులు బట్టి పట్టించి ఆ బట్టి పట్టే విధాన్నే వాళ్ళకి బోధిస్తున్నారు తప్పించి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటో విద్యార్థుల బొర్రలోకి ఎక్కించటం లేదు అందుకోసమే మన దేశంలో చాలామంది విద్యార్థులు విద్యలో వెనకపడిపోతున్నారు మా నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత యువ యువతి యువకులకి వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క మేధ ఇంత అంతా కాదు వాళ్ళు సాధించలేనిది ఏదీ లేదు మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్నో సాధించగలరు అవన్నీ సాధించాలంటే ముందర వాళ్ళకి సరియైన విద్య అందాలి దానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి ఇంట్లో వారు కృషి చేయాలి పాఠశాలలో ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా కృషి చేయాలి తర్వాత మన రాజకీయ నాయకులు కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ముందరకు వచ్చి విద్యార్థులకి మంచి విద్య అందేటట్టుగా చూడవలసిన బాధ్యత ప్రతి వారికి ఉంది అని ఇక్కడ నేను తెలియచేసుకుంటున్నాను అయితే వెనకపడిన విద్యార్థుల్ని ఎవగించుకోకూడదు ఎప్పుడు అలాంటి వారికి ఇంకా శ్రమతో ఓర్పుతో ప్రేమతో బోధన చేయాలి వారి కొంతలో కొంత విద్యలో ఆసక్తి కలిగేటట్టు చూడాలి చాలా అవసరమైతేనే తప్ప దండించకూడదు ఎప్పుడూ కూడా ఉపాధ్యాయుడు రాగద్వేషాలకు గురి కాకూడదు నాకు వీడంటే ఇష్టం వీడంటే కష్టం అనేటువంటి రాగద్వేషాలు గురు ఎందు ఉండకూడదు అది కాకుండా గురువుకి ఎటువంటి లక్షణాలు ఉండాలి గురువుకి ఎప్పుడూ కూడా గురువుకి నిరాడంబరత కలిగి ఉండాలి గురువు నిరపేక్షతో ఉండాలి అవిషద్వార్గాల జయం కల జయం సాధించాలి గురువు జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానంతో గురువు అంటే ఉపాధ్యాయుడు పాఠశాల తరగతిలో చక్కగా పెట్టాలి త్యాగం చాలా అవసరం గురువుకి త్యాగ త్యాగం చాలా అవసరం ఈ యొక్క త్యాగ ఇవన్నీ ఉంటే కనుక అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఎంతో మంచి ఉపాధ్యాయుడు కింద మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన జన్మదిన సందర్భంగానే మనం ఉపాధ్యాయు యొక్క దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ విధంగా మనం ఎప్పుడైతే త్యాగభావం మనలో అలవడుతుందో అప్పుడు దానివల్ల ఇటువంటి లక్షణాలన్నీ కూడా గురు యొక్క ఉపాధ్యాయుడికి కలిగి ఉంటే కనుక ఇవన్నీ కూడాను నిరాడంబరత నిర నిరపేక్ష అరిషడ్వర్గాల జయం జ్ఞానం త్యాగం ఇవన్నీ దుర్లక్షణాలని కూడా ఎప్పుడైతే కనుక ఆ యొక్క ఉపాధ్యాయుల్లో కలిగి ఉంటాయో అప్పుడు ఆ ఉపాధ్యాయుడు తాను చక్కటి విద్యార్థుల్ని చక్కగా బయటికి తీసుకురాగలడు అనమాట అది కాకుండా గురువు ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు అంటే తాను ఆచరించి అప్పుడు శిష్యులకి ఒక రోల్ మోడల్గా నిలవాలి నోటి మాట కాదు ఆచరణ కూడా చాలా అవసరమే ఇలా గురువు కనుక ఉపాధ్యాయుడు చేస్తే అప్పుడు శిష్యులు కూడా తాము అదే విధంగా అదే విధంగా చేస్తారు ఎప్పుడూ కూడా ఈ విద్యార్థులు ఏం చేస్తారంటే అంటే ఇంట్లో తల్లిదండ్రుల్ని వారు అనుకరించాలని చూస్తారు తల్లిదండ్రుల్ని చాలా విషయాలు తెలుసుకునే వాళ్ళ నుంచి చాలా గ్రహిస్తూ ఉంటారు ఆ విధంగా అనుకరిస్తూ ఉంటారు ఎప్పుడే తల్లిదండ్రులు పొద్దునే లేచి పిల్లలకి ఒక చక్కగా సత్ప్రవర్తన వాళ్ళకి నేర్పిస్తారు వాళ్ళు ముందర లేవాలి తల్లిదండ్రులు లేస్తేపుడు పిల్లలు లేస్తారు వాళ్ళు పడుకుంటూ పోయి ఏ ఏడు ఎనిమిదితో వాళ్ళు పడుకున్న పిల్లలు లే లే అంటే వాళ్ళు ఎందుకు లేస్తారు ఈ తల్లిదండ్రులు ఆ టీవీల ముందర దాని ముందర కొంచెం టీవీలో సీరియల్స్ ఇవి అవి చూసుకుంటుంటే పిల్లలు కూడా అక్కడే కూర్చుంటారు తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడైతే విద్యార్థి దశలో ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా త్యాగ గుణం చాలా అవసరము ముందర ఉపాధ్యాయులు ఎవరు అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు సరి అయిన ప్రవర్తన లేకపోతే పిల్లలు కూడా ఆ విధంగానే తయారవుతారు తర్వాత ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వచ్చే అతను ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు కూడా సరి అయినటువంటి క్రమశిక్షణ ఉండాలి త్యాగగుణం ఉండాలి నిరాడంబరత ఉండాలి రాగ ద్వేషాలకి లోను కాకుండా ఉండాలి అప్పుడే అతను ఉత్తమ ఉపాధ్యాయుడుగా పిలువబడతాడన్నమాట అయితే ఈ విధంగా ఉపాధ్యాయుడు అన్ని విషయాల్లో కూడా తాను నేర్చుకుని వారికి తెలియజేస్తూ ఉండాలన్నమాట ఉపాధ్యాయునికి ఈ విధంగా త్యాగగుణం ఇటువంటి గుణాలన్నీ కూడా చాలా అవసరం కానీ ఈ రోజుల్లో ఏమవుతోంది ఉపాధ్యాయుడికి మన సమాజంలో తగిన విలువ మనం ఇవ్వటం లేదు ఉపాధ్యాయుడు అంటే ఎందుకో పనికిరాని వాడు అనేటువంటి ఒక ముద్ర పడిపోయింది హేళన చేస్తారు విద్యార్థులు కూడా ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిని అస్తమాన హేళన చేస్తూ ఉంటారు ఉపాధ్యాయుడికి కూడా అప్పుడు ఏమవుతుంది నిరుత్సాహం కలుగుతుంది ఏమిటి ఇలా ఉన్నారని మేనేజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మంచి ఉపాధ్యాయులు కూడా వారు వెనకేసుకున్నారు మేనేజ్మెంట్ కూడా ఈ విధంగా వాళ్ళకి వాళ్ళకేమిటి మేనేజ్మెంట్ వాళ్ళకి చక్కటి విద్యార్థుల నంబర్ కావాలి వాళ్ళకి ఏ విధంగా విద్యార్థి చదువుతున్నారు ఏమిటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి కూడా మేనేజ్మెంట్కి అక్కర్లేదు ఆ విధంగా ఏమవుతుందంటే ఈ యొక్క ఉపాధ్యాయుడికి కూడా సమాజం సరిగ్గా విలువ లేకుండా ఆ ఉపాధ్యాయుడికి కూడా నిరాశకు గురై అప్పుడు ఉపాధ్యాయుడు తాను చేయవలసిన కృషి చెయ్యడు శ్రమ చెయ్యడు ఆ సరేలే నాకు ఈ ఉద్యోగం లేకపోతే నేను బతకలేను కదా నాకు సంసారనే నడపాలి కదా నా పిల్లల్ని పోషించుకోవాలి కదా అనేటటువంటి ఒక జాసతోటి ఉపాధ్యాయుడు కూడా ఆ విధంగానే తరగతి గదిలో ప్రవేశించి తనకున్న కష్టాలను కూడా మనసులో పెట్టుకుంటూ ఏదో చెప్పేవంటే చెప్పే అని ఆ యొక్క ఆ తరగతి గదిలో తన బోధన కానిచ్చేసి బయటపడుతూ ఉంటాడు అందుకోసం ఉపాధ్యాయుడికి చేయూతనివ్వాల్సిన ప్రతి ఒక్కరూ సమాజంలో ఉపాధ్యాయుడికి ఇవ్వాలి ఆయనకి గౌరవం ఇవ్వాలి ఎప్పుడైతే కనుక అందరూ గౌరవం ఇస్తారో ఇంటా బయట కూడా మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కూడా గౌరవిస్తారో అప్పుడే కనుక అప్పుడు సరియైన విద్యార్థులు తయారు చేపడతారు సరియైన వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి వారికి ఇంకా ఎక్కువ చే కృషి చేయలు చేయగలిగే విధంగా ఏ విధంగా అవసరమో ఆ విధంగా వారికి తోడ్పాటు చేయవలసిన అవసరం చాలా ఉంది బతకలేక బడి పంతులు నాడు మనం ఇంకా అలాంటి నానుడిని మనం తుడిపివేద్దాం బతకలేక బడిపంతులు కానే కాదు బడిపంతులు అంటే బడిపంతులు అంటే మనిషిని మనీషిగా తీర్చిదిద్ద తీర్చదిద్ద కలిగేటటువంటి వాడు ఉపాధ్యాయుడు అంటే ఒక మనిషిలోని విద్యని ఒక మనిషిలోని చక్కటి గుణాల్ని వెలికితీసి ఆ విధంగా ఆ మనిషిని మనీషిగా తీర్చిదిద్దగలడు మనీషిగానే కాదు దైవత్వాన్ని కూడా వాళ్ళలో దైవత్వాన్ని కూడా ఉపాధ్యాయుడు బయటికి తీయగలడు అప్పుడు ఆ విద్యార్థి తనలో ఉన్న దైవత్వాన్ని కూడా గుర్తించగలిగేటటువంటి శక్తి వారికి వారికి వస్తుందన్నమాట అలా మంచి మంచి విషయాలు రామాయణం మన సంస్కృతి సంప్రదాయాల ఎన్నెన్నో మంచి విషయాలను విద్యార్థులకు అవసరమైన చోటు చెప్తూ ఉండాలి ఆ విధంగా అప్పుడు బడి అప్పుడు మనకేమవుతుందంటే బతకలేక బడిపంతులు అనే నానుడిని మనం తుడిపివే తుడిపివేయవచ్చు బడిపంతులు అంటే మామూలు మామూలు ఒక మనిషి కాదు ఎన్నో ఉన్న ఎంతో ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఉన్నటువంటి వారు అని వారికి మన సమాజంలో మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంట్లో తల్లిదండ్రులు ప్రథమ పాత్రను పోషించాలి తర్వాత పాత్ర ఉపాధ్యాయులది ఉన్నతమైన దిశగా ఆ వ్యక్తి ఎదగాలన్నా ఒక ఒక వ్యక్తి ఉన్నతమైన దిశగా ఒక వ్యక్తి ఎదగాలన్నా దేశం ఎదగాలన్నా కూడా మన దేశానికి మంచి ఉపాధ్యాయుల వల్లనే అది సాధ్యమవుతుంది అటువంటి ఉపాధ్యాయులు ఇంకా చక్కగా ఇటువంటి వృత్తిలోకి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఒక దైవికంగా అంటే ఒక దైవ దైవ పవిత్రమైన ఉపాధి అని తలచి ఇటువంటి ఉపాధిని వారు చేపట్టి ఈ ఇటువంటి అపవిత్రమైన ఉపాధిని అపవిత్రం చేయకుండా ఈ విధంగా ఉపాధ్యాయులు చక్కగా వారు శ్రమపడుతూ త్యాగం చేస్తూ ముందరికి నడుస్తే మనం తప్పకుండా మంచి విద్యార్థుల్ని ముందరికి తీసుకురాగలము ఈ యొక్క దేశాన్ని ఈ మన దేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది మన దేశ సంపద ఏది అంటే ఎన్నో ఎన్నో సంపదలున్నా మనకి ముఖ్యమైన సంపద యువత యువతీ యువకులు ఈ యువతీ యువకుల వల్ల మనం సాధించలేంది లేదు అని వివేకానందుడు ఆ రోజుల్లోనే చెప్పారు మహానుభావులు ఎంతోమంది చెప్పారు ఆ విధంగా ఒక వంద మంది యువకులు నా చేతికి ఇవ్వండి మంచి బలము అంటే బలమంటే శారీరక బలము మానసిక బలము కలిగినటువంటి ఒక వంద మంది యువకులు నా చే నా చేతిలో ఉంటే నేను ఈ ప్రపంచాన్నే మార్చేస్తాను అని చెప్పేసి ఆ రోజులు వివేకానందుడు అన్నాడు ఆ విధంగా ఇప్పుడు మనం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితులు ఒకవైపు మనం అది టెక్నాలజికల్గా సాంకేతికంగా పురోగమిస్తున్నాం చాలా ఒకవైపు పురోగమిస్తున్నాం మనకందరికీ తెలుసు ఈ విధంగా కానీ ఇంకొక వైపు ఈ నైతిక విలువలు పడిపోతున్నాయి నైతిక విలువలు ఇటువంటి విలువలన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక విలువలు నైతిక విలువలు పడిపోతాయి కోల్పోతున్నాము ఈ విధంగా వీడి ఇవన్నీ కూడా ముందర ఇవన్నీ కూడా చాలా అవసరం మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోతున్నాము ఎంతసేపు ఈ వెస్ట్రన్ కల్చర్కి అటువైపు ఈ ఇటువంటి కల్చర్కి మన మన పిల్లలందరూ వ్యామోహంతోటి వ్యామోహంతో మనకున్నటువంటి సంపదని మనం పోగొట్టుకుంటున్నాం మనకున్నటువంటి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలకి దూరం అయిపోతున్నాం వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మనం అనుకరిస్తున్నాం పెద్దవాళ్ళు కూడా అదే చాలా బాగుంది ఆహో ఓహో అంటూ ఎంతగా వాళ్ళని కూడా ప్రోత్సహించేస్తున్నారు ఈ విధంగా దేశమంతా కూడా ఈ విధంగా ఈ సంస్కృతి సంప్రదాయ మటుకు వెనక పడిపోతోంది ఇది ఎంతో మనం బాధపడవలసిన విషయం దీనివల్ల ముందర ముందర మనకి ఎంతో దేశానికి మంచిది కాదు మనం ఎంత టెక్నాలజికల్గా ఎంత మనందరికి నడిచినా కూడా మనం ఇవన్నిట్లో మనం నైతిక విలువలు నైతిక విలువలు కోల్పోయినప్పుడు ఈ సంస్కృతి సంప్రదాయాలు మనం దూరం చేసుకున్నప్పుడు మటుకు తప్పకుండా ఇవన్నీ కూడా విషబీజాలు మన దేశంలో నాటుకుని ఇవి ఎంతో ప్రమాదకరమైన స్థితి కూడా మన దేశాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్తాయి అని తెలియజేసుకుంటూ అందుకోసమే ఉపాధి ఉపాధ్యాయులందరికీ ప్రపంచంలోనూ మన దేశంలోనూ ఉన్న ప్రతి ఉపాధ్యాయుడి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఉపాధ్యాయులారా మీరు ఇప్పుడు ఈ వృత్తిలో కనుక ఉంటే గనక తప్పగా తప్పకుండా చక్కటి కృషిని చేయండి త్యాగగుణం అలవర్చుకోండి ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా మీరందరూ కూడా ఇది నడిచినట్లయితే మనం చక్కటి విద్యార్థుని తీర్చిదిద్దగలము చక్కటి విద్యార్థులే దేశానికి వెన్నెముక అందుకోసమే ఈ విధంగా ఈ మన వారికి ఒక జీవితాన్ని కూడా ఇచ్చిన వారి పోతాం మనం ఆ ఒక విద్యార్థిని తయారు చేయడం అంటే ఏమిటి ఒక శిల్పాన్ని చెక్కినట్టే ఒక చక్కటి శిల్పాన్ని చెక్కడం ఉపాధ్యాయుడు వృత్తి ఏమిటి చక్కటి శిల్పాన్ని చెక్కుతున్నాడు అందమైన శిల్పాన్ని చెక్కుతున్నాడు విద్యార్థిలో ఉన్నటువంటి అవగుణాలన్నీ కూడా ఉపాధ్యాయుడు తీసివేయాలి అటువంటి ఉప అవగుణాలన్నీ కూడా తీసివేసినట్లయితే ఇంకా మిగిలేది ఏముంది మంచి శిల్పము ఒక ఒక మనిషి మనీషిగా ఎదుగుతాడు అదే మంచి శిల్పం ఒక అందమైన శిల్పంగా ఉపాధ్యాయుడు తీర్చిదిద్దగలడు అనమాట శిల్పి శిల్పాన్ని తీర్చిదిద్దుతాడు ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థిని తీర్చిదిద్దుతాడు ఎటువంటి విద్యార్థిని తీర్చిదిద్దుతాడు చక్కటి నైతిక పరమైన జ్ఞానం జ్ఞాన సంపదని ఇస్తాడు ప్రాపంచిక సంపద ప్రాపంచిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఉపాధ్యాయుడు ఇస్తాడు అది కాకుండా మంచి నైతిక విలువలతో కూడిన మనిషిగా తీర్చిదిద్దుతాడు ఆధ్యాత్మిక విలువలతో కూడిన మనిషిగా ఈ విద్యార్థిని ఉపాధ్యాయుడు తీర్చగలుగుతాడు ఉపాధ్యాయుడికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు తోటి విద్య ఉపాధ్యాయులందరూ కూడా మీరు ముందరికి ఉపక్రమించండి ఈ యొక్క ఒకసారి మీరు వృత్తిలో ప్రవేశిస్తే మటుకు ఆ వృత్తిని మటుకు ఒక పవిత్రంగా భావించి ఓన్లీ వేతనాలకే వచ్చాము కాలక్షేపానికి వచ్చేమని మటుకు తల చద్దు మీరు ఒకటో తరగతే పిల్లలకి బోధించండి పదో తరగతే బోధించండి కానీ ప్రతి ఒక్క తరగతి ప్రతి ఒక్క క్లాసు కూడా చాలా చాలా పవిత్రమైంది దైవపరమైంది అని తలిచి ఆ యొక్క తరగతి గదిలో ప్రవేశించి మీరున్న మీరు అడుగడిన తర్వాత ఆ తరగతి అయిపోయే వరకు కూడా ఆ విధంగా పవిత్ర భావంగా భావించి మీరు ఆ పాఠశాల తరగతి గదిలో బోధన సలపండి ఇంకా తప్పకుండా మంచి విద్యార్థులు ఎందుకు తయారు కారు తప్పకుండా అవుతారు ఒక ప్రేమతోటి చెప్పండి భయము భయపెట్టి కొట్టి తిట్టి అసహించుకుని అలా చెప్పొద్దు పిల్లలకి అలా చెప్తే వాళ్ళు మనకి దూరం అయిపోతారు అందులో ఈ రోజుల్లో పిల్లలు అసలే దూరం అవుతారు అది కాకుండా బీద పిల్లలని ఇంకా డబ్బున్న వాళ్ళని అటువంటి వ్యత్యాసాలు కూడా చేయొద్దు అసలు అస్సలు అటువంటి వ్యత్యాసాలు చూపెట్ట చూపెట్టద్దు ఎందుకోసం అంటే ఎవరైతే వెనక పడిపోయి ఉన్నారో వారు మనకి ఇంపార్టెంట్ బాగా చదివేవాడు డబ్బున్నవాడు ఎలాగైనా చదివేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా వారు ఏ ఈ విధంగా అనమాట అందుకోసమని వెనకపడిన వారిని కూడా దగ్గరకు తీసుకుని కొంతలో కొంత మన శ్రమ చేసి చక్కగా మన ముందరికి వెళ్తే కనుక చక్కటి విద్యార్థులు తయారవుతారు ఈ ఉపాధ్యాయ దినోత్సవం నిన్న అయినప్పటికీ కూడా ఈ విధంగా మేము ముందర ఈ ఛానల్ ముందర నిన్న నా మదిలో ఉన్నటువంటి విషయాలని కూడా ఈ విధంగా నేను తెలియచేసుకుంటున్నాను ఉపాధ్యాయులందరికీ కూడా మరి మారు నా పాదాభివందనం చేసుకుంటున్నాను ఓం सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः शान्ति